హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను హ్యాపీ, మీరు హ్యాపీయే కదా. ఇద్దరు రాజులు ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. ఒక్కొక్క రాజు ఒక్కొక్క రాజ్యానికి రాజులు. వీళ్ళిద్దరూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఒకరు రాజ్యం గురించి మరొకరు కుశల ప్రశ్నలు వేసుకుంటూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరు రాజులకి ఒక రాజునేమన్నా ఏ అనుకుందాం, మరొక రాజునేమన్నా బి అనుకుందాం. ఏ రాజు విషయానికి వస్తే ఏ అనే రాజు చాలా స్పీడ్గా తన యొక్క నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాడు. ఏదైనా ఒక రాజ్యంపై దండెత్తాలనుకున్నప్పుడు చిన్న చిన్న ప్రణాళికలతోనే, లోతుగా ఏమాత్రం ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకోడు. తనకున్న అంగబలంతో, తనకున్న ధైర్యంతో చాలా స్పీడ్గా వెళ్ళి దాదాపు 4-5 రాజ్యాలను ఆ విధంగా ఆక్రమించుకున్నాడు. ఇక బి విషయానికి వస్తే బి చాలా లోతుగా ఆలోచిస్తాడు. ఏదైనా ఒక రాజ్యంపై దండెత్తడానికి మంచి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. ఎదుటి రాజు యొక్క బలం బలహీనతలు ఏంటి, వాళ్ళకున్న ప్రత్యామ్నాయ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళ యొక్క యుద్ధ సన్నాహాలు ఏ విధంగా ఉంటుంది అన్న ఆలోచనలో బాగా ఆలోచిస్తాడు బి అనే రాజు. అప్పుడప్పుడు ఏ అనే రాజు బి అనే రాజుని తిడతాడు కూడా. అరే ఏంటి నువ్వు ఇలా ఉంటావు, నేను చూడు 5-6 రాజ్యాలు నా రాజ్యంలో కలుపుకున్నాను యుద్ధం చేసి, నువ్వేంటి ఎలా ఉన్నావు, ఒక్క రాజ్యంపై కూడా దండెత్తవేంటి, ఆ దండెత్తి ఆ రాజ్యాలను మనం విస్తీర్ణం చేసుకోవాలి కానీ ఒక రాజ్యంతో ఎలా ఉంటామని చెప్పేసి ఏ అనే రాజు అప్పుడప్పుడు బి అనే రాజుని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక బి అనే రాజు ఒక రాజ్యంపై దండెత్తడానికి అతనుకున్న ఆలోచనతో, అతనుకున్న ప్రణాళికలను బాగా లోతుగా సిద్ధం చేసుకొని ఒక రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని బి అనే రాజు తన యొక్క రాజ్యంలో కలుపుకుంటాడు. ఇలా కొనసాగుతూ ఉండగా బిఏ అనే రాజు ఏ అనే రాజుకి అప్పుడప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తాడు. అరే నువ్వు ఇలా చేస్తున్నావు, మంచి ప్రణాళికలతో కాకుండా నువ్వు ఎలా అంటే అలా, నీకున్న బలంతో, నీకున్న ధైర్యంతో, నీకున్న యుద్ధ విన్యాసాలతో ముందుకెళ్తున్నావు కానీ చాలా ఇబ్బంది పడతావు. ఎదుటి రాజ్యం యొక్క రాజు మంచి ప్రణాళికతో యుద్ధానికి వస్తే నువ్వు ఖచ్చితంగా దెబ్బతింటావు. నువ్వు ఎలా పడితే అలా యుద్ధానికి వెళ్ళొద్దు, ఒక మంచి ఆలోచనతో, మంచి ప్రణాళికలతో ఆ రాజ్యం యొక్క బలం బలహీనతను, వాళ్ళ యొక్క ప్రత్యామ్నాయ మార్గాలు, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారన్న ఆలోచనతో నువ్వు వెళ్ళాలి కానీ నువ్వు ఎలా అంటే అలా వెళ్తున్నావు, ఇది కరెక్ట్ కాదని బి అనే రాజు చాలాసార్లు ఏ అనే రాజుకి హెచ్చరించాడు. ఏ అనే రాజుకి చాలా పొగరు పెరిగిపోయింది. చాలా రాజ్యాలను, 4-5 రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకోవడంతో ప్రతి ఒక్క దేశంలోనే తనకి మంచి నేమ్ వచ్చేసింది. విశ్వవిజేత అయిన అలెగ్జాండర్ అంత పేరు తనకి రావాలని, అలెగ్జాండర్ అంత ధైర్యం ఏ అనే రాజుకుందని తనకి బాగా పొగరు పెరిగిపోయింది. అయినా బి అనే మాటను ఏ అనే రాజు పట్టించుకోలేదు. అలాగే ఒక చిన్న తనకున్న రాజ్యం కంటే ఒక చిన్న రాజ్యంపై ఏ అనే రాజు దండెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే ఆ థాట్ వచ్చిందో వెంటనే యుద్ధానికి వెళ్ళిపోతాడు ఏ అనే రాజు. ఏ అనే రాజు దండెత్తాలనుకున్న చిన్న రాజ్యం యొక్క రాజు చాలా యుద్ధ విన్యాసాల్లో ఆరితేరినవాడు. మంచి ప్రణాళికలతో ఎవరైనా దాడి చేస్తే ఆ దాడిని ఏ విధంగా ఎదుర్కోవాలనేది ఆ రాజుకి బాగా తెలుసు. ఇలా ఏ అనే రాజు ఆ చిన్న రాజ్యంపై దండెత్తాడు. ఆ చిన్న రాజ్యం యొక్క రాజు ఏ అనే రాజు యొక్క సైన్యాన్ని బలంగా ఎదుర్కొన్నాడు. ఎంత బలంగా అంటే ఏ అనే రాజుని 2 చేతులు నరికేశాడు తన యొక్క యుద్ధ విన్యాసంతో. అప్పుడు ఏ అనే రాజ్యం యొక్క సైన్యం వెనుతిరిగి వెళ్ళిపోయింది. అలా వెనుతిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఏ అనే రాజుకి 2 చేతులు లేవు. తను ఆక్రమించుకున్న 5-6 యొక్క రాజ్యాలను వీర రాజులు వచ్చేసి ఆక్రమించుకున్నారు. అంతేకాకుండా ఏ అనే రాజు యొక్క సొంత రాజ్యాన్ని కూడా ఆక్రమించుకోవడానికి వేరే రాజులు ప్లాన్ చేస్తుంటే అప్పుడు బి అనే రాజు తన యొక్క ఫ్రెండ్ పరిస్థితిని గమనించి ఏ అనే రాజు యొక్క రాజ్యాన్ని సేవ్ చేస్తాడు బి అనే రాజు. ఇది సార్ ఈరోజు ఈ స్టోరీ. మనం ఈ స్టోరీని పరిశీలిస్తే ఏ అనే రాజు విషయానికి వస్తే తనకున్న యుద్ధ విన్యాసాలతో, తనకున్న బలంతో ఎలాంటి యుద్ధ ప్రణాళిక లేకుండా వేరే రాజ్యంపై దండెత్తి 5-6 రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకున్నాడు. అతి చిన్న రాజ్యం పైన ఓడిపోయాడు. ఎలా ఓడిపోయాడంటే యుద్ధ ప్రణాళికల్లో సరైన ప్రణాళికలు లేకుండా, లోతైన ప్రణాళికల గురించి ఆలోచించకుండా యుద్ధానికి వెళ్ళాడు కాబట్టి ఈయన రాజు చిన్న రాజ్యంపై ఓడిపోయి తను సంపాదించుకున్న తను ఆక్రమించుకున్న 5-6 రాజ్యాలు కూడా పోగొట్టుకున్నాడు. ఆఖరికి తన యొక్క రాజ్యాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటే తన ఫ్రెండ్ అయిన బిఏ అనే రాజు వచ్చి తన రాజ్యాన్ని సేవ్ చేశాడు. అలాగే నిత్య జీవితంలో కూడా చాలామంది చిన్న చిన్న విషయాల గురించి కానీ పెద్ద పెద్ద విషయాల గురించి కానీ లోతైన పరిశీలన లేకుండా ఒక ప్రణాళిక అంటూ లేకుండా ఏదైనా సక్సెస్ వస్తే అది కంపల్సరీగా ఆ సక్సెస్ అనేది ఆ వ్యక్తికి నిలవదు. అందుకే ఏ విషయాన్ని సరే మనం లోతుగా పరిశీలించి బాగా ఆలోచించి మంచి ప్రణాళికలతో ముందుకెళ్ళినప్పుడే జీవితంలో ఆ సక్సెస్ అనేది స్థిరంగా ఉంటుంది. లేదంటే ఆ సక్సెస్ వచ్చినా కూడా కంపల్సరీగా ఏదో ఒక రూపంలో సక్సెస్ అనేది పోతుంది. ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఎలా ఉంది, అవకాశం దొరికితే చాలు ఎదుటి వ్యక్తి దూసుకొచ్చేస్తున్నాడు. అలాంటి సమయంలో మనం ఎదుటివాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మన యొక్క ప్లాన్స్, మన యొక్క ప్రణాళిక, మన యొక్క ఆలోచన చాలా బ్రహ్మాండంగా ఉండాలి. ఎదుటి వ్యక్తికి మన గురించి మనకి పోటీ వచ్చే విధంగా రాకుండా ఆలోచన వాళ్ళకి తట్టాలి. అంతేగాని మన మంచి ప్రణాళిక లేకుండా బిజినెస్లో కానీ చదువులో కానీ సక్సెస్ అవ్వలేం. చిన్న చిన్న ప్రణాళికలతో మనం అనుకున్న పెద్ద ప్రణాళికలను జయించాలి. మనం ఏ రాజు విషయాన్ని తీసుకుంటే ఏ అనే రాజు బాగా ఆలోచిస్తాడు, బట్ ఎదుటి వ్యక్తిని చాలా చిన్న చూపు చూశాడు. ఎదుటి వ్యక్తి గురించి, ఎదుటి రాజు గురించి పెద్దగా ఆలోచించలేదు. ఏముందిలే మనకున్న శక్తి సామర్థ్యాలతో విజయ గర్వంతో అతి చిన్న రాజ్యం పైన ఓడిపోయాడు. అలా ఉండకూడదు. ఏదైనా సరే చిన్నది కానీ పెద్దది కానీ సక్సెస్సే. అలా సక్సెస్ మనం సాధించాలనుకున్నప్పుడు మంచి ఆలోచనతో మంచి ప్రణాళికలతో మనం ముందుకెళ్తే సక్సెస్ అనేది స్థిరంగా ఉంటుంది. లేదంటే ఒక్కొక్కసారి అదృష్టవంతంగా పెద్ద పెద్ద సక్సెస్లు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఆ సక్సెస్లో స్థిరంగా ఉండదు. ఆ సక్సెస్ అనేది కంపల్సరీగా మన నుంచి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనం ఎలా ఆలోచించాలి? చాలా స్థిరంగా ఆలోచించాలి. మన యొక్క ప్రణాళికలు చాలా బలంగా ఉండాలి. అప్పుడే జీవితంలో సక్సెస్ అనేది స్థిరంగా కొనసాగుతుంది. ఈ సమాజంలో చాలామంది చిన్న చిన్న సక్సెస్లకే విజయ గర్వంతో వెర్రవీగిపోతూ ఉంటారు. చిన్న చిన్న సక్సెస్లకే ఎంతో పెద్ద విజయాలు సాధించిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా జీవిస్తూ ఉంటారు. వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు ఎక్కడ విజయ గర్వంతో చిన్న చిన్న సక్సెస్కే విర్రవేగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ప్రణాళికలంటూ లేకుండా విజయం సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఆ విజయాన్ని నిలబెట్టుకుని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక సక్సెస్ వచ్చిందంటే ఆ సక్సెస్కి ఎన్నో ప్రణాళికలు ఎంతో విధంగా ఆలోచించి ఒక ప్రణాళికబద్ధంగా విజయం సాధించిన వాళ్ళే లైఫ్లో చాలా స్థిరంగా ఉన్నారు. చాలామంది లైఫ్లో సక్సెస్ పొందుతారు. అవి చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఏదైనా సక్సెస్ అనేది సక్సెస్సే. మన కష్టాన్ని తగ్గట్టే విజయం పొందగలుగుతాం. అంతేగాని మనం కొంచెం కష్టపడి పెద్ద సక్సెస్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనకంటే బాగా సక్సెస్ అయిన చూసి చాలామంది అబ్బా అతను మంచి సక్సెస్ వచ్చింది, అతనిపై ఈర్ష్య ద్వేషం అనేది తరచూ పెంచుకుంటూ ఉంటారు ఈ సొసైటీలో. అది కరెక్ట్ కాదు. అతను బాగా కష్టపడ్డాడు కాబట్టి ఆ కష్టానికి తగ్గట్టు సక్సెస్ అనేది వచ్చింది. మనం తక్కువ కష్టపడ్డాం కాబట్టి మనకి తక్కువ సక్సెస్ వచ్చింది. అందువలన మనం ఎదుటి వ్యక్తిపై ఈర్ష్య పెంచుకుంటే తనకేం కాదు, మనకే నష్టం జరుగుతుంది. ఈర్ష్య ద్వేషం పెంచుకుంటే నష్టం అనేది మనకే కలుగుతుంది. అందుకే ఈర్ష్య ద్వేషాలు పెంచుకోకుండా మనకి ఎక్కువ సక్సెస్ కావాలనుకున్నప్పుడు ఎక్కువ కష్టపడటమే. ఎక్కువ కష్టపడినప్పుడు కంపల్సరీ సక్సెస్ అనేది మనకు వస్తుంది. ఒకవేళ సక్సెస్ రాకపోయినా మనకు ఒక గుణపాఠంలో ఉంటుంది. అంతేగాని పొరపాటును కూడా ఎదుటి వ్యక్తిపై ఈర్ష్య ద్వేషాలు అసూయ అనేది పెంచుకోకూడదు. ఎప్పుడైనా సరే విజయం సాధించాలన్నప్పుడు కష్టపడాల్సింది ఒక మంచి ప్రణాళికలతో, మంచి ఆలోచనలతో, మంచి ఆచరణ వహించి సక్సెస్ అనేది పొందాలి. అటెండర్ స్థాయి ఉద్యోగం నుంచి IAS IPS ఉద్యోగం వరకు వాళ్ళ యొక్క ప్రణాళిక ప్రకారమే వాళ్ళు ఉద్యోగాన్ని పొందగలిగారు. అటెండర్ స్థాయి ఉద్యోగం దాని తగ్గట్టుగానే వాడు చదువుతాడు, అలాగే సక్సెస్ అని ఆ ఉద్యోగాన్ని పొందుతాడు. ఐఏఎస్ ఐపీఎస్ అయితే వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడాలి, వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు కష్టపడితే ఆ ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అది ఎప్పటి నుంచో చదువుకుంటూనే ఎలాగైనా సరే ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకుని అప్పటి నుంచి కష్టపడితేనే వాళ్ళు ఆ ఉద్యోగాన్ని పొందగలిగారు. వాళ్ళ యొక్క ప్రణాళిక లాంగ్ రన్ ప్రణాళిక లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే ఒక మంచి విజయాన్ని పొందాలనుకున్నప్పుడు మంచి ప్రణాళికలతో ముందుకెళ్తే సక్సెస్ అనేది కంపల్సరీగా మనల్ని వరిస్తుంది. ఇది సార్ ఈరోజు ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.